వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల అంజప్ప రైతు తనకు పెన్షన్ మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాత్రం తమ తండ్రి 80 సంవత్సరాలు ఉన్నా ఏ అధికారిగాని సర్పంచ్ గాని పట్టించుకోలేదు. దీంతో తమ తండ్రికి పెన్షన్ రాకుండానే చనిపోయాడు. ప్రస్తుతం తన వయసు 58 సంవత్సరాలు ఉన్నా పెన్షన్ రావడం లేదు. వ్యవసాయం చేసుకోవాలని ఆరోగ్యం సహకరించడం లేదు. కాబట్టి ఇప్పుడైనా పెన్షన్ మంజూరు చేసి తనను ఆదుకోవాలని ప్రాధాయపడుతున్నాడు. మా నాయన 90 ఉంటే వచ్చిన వాళ్ళు ఓటేనికి ఇంటికి వస్తే వాళ్ళ కళ్ళు వచ్చిండు. చేస్తాం చిన్నప్ప నీకేం పర్వంట చెప్పి గెలిచినాక చేయలేరు. మందిని చూసి కలకలవాడి బాధపడి నేనేం చేసిన ఏం చేసిన అని అల్లరితేరి ఎలాంటి కూర్చొని ఆలోచన చేసాడు. ఆలోచన చేస్తే కూడా నేనేమన్నా పెన్షన్ మీద బతికి ఉండదా మనము, మనకు దేవుడు చిన్న భూతాలు ఉండదు. నేను కష్టం చేస్తాను, నీకు 10 రూపాయలు కష్టం నేను ఛాయ్ పిడియలేదంట నేను చెప్పిన ఎవరు ఎంతసేపు కూడా మాట్లాడలేరు. మాకు మాట్లాడకపోతే కూడా మేము భయపడలేదు, కష్టం చేసుకుంటే ఆయన అనుకుంటా అనుకుంటేనే మళ్ళీ ఇంకోసారి చేస్తాం చేస్తామని చేయనపోయి అతనికి అందరినీ మందికి అతనికంటే చిన్నోళ్ళకి వస్తే పెద్దోళ్ళకి రాకపోయా ఒకటి రాకపోతే నేనేమన్నా మా అమ్మాయి నాయన నేను పెళ్ళించే అప్ప పెంచింది నీకు రాదు, నీ కర్మలో లేదు, నీ గతంలో లేదు, నీకు తినేటి బాకీ లేదు, గవర్నమెంట్ వస్తువా, నీది ఇదే బతుకు ఇదే సాగు, మనం కూలి చేసుకొని మనం బతుకుదాము, నేను 10 రూపాయలు తెచ్చిస్తాను, నీ బతుకు వేయడం శనికాయ ఊసో కావాలి కాయి, నేను కూలి పోయి చేస్తాను, నీకు 50-100 రూపాయలు ఇస్తాను రోజుకు, నీకు తిను శనికాయ కావాలి కూర్చోటం నేను చెప్పిన ఇంతవరకు అయి చెప్పినా కానీ ఊరు కొడుకులు మా తిమ్మేపల్లి గ్రామ పంచాయతీ దత్తత తీసుకున్నారు కదా, పెద్ద ఊరు ఇక్కడ పదవులకు పెద్ద ఊరు అయితే కూడా డెవలపరం గిద్దపురం నయం కానీ మా అప్ప అంతా ఏజ్ ఉండి కూడా సచ్చిపోయాని పింఛన్ కానీ గుండెవాళ్ళకి అట్టి 30 వేలు మనం చేస్తాం కానీ అలా అప్పు తెచ్చి మళ్ళీ ఏరే నోటికి మూటి లెక్క తెచ్చి అప్పు తెచ్చి మేము మన్ను చేస్తామే. మన్ను చేసిన తర్వాత కూడా మా అప్ప వచ్చిన ఏడాదికి మా అమ్మ కూడా 80 ఉండే, మా అమ్మకు వస్తున్నాయి కానీ ఆ అమ్మకు వస్తే కూడా మధ్యలో చేసిరాడు తలగంగ చేసిరు ఒకరికి. ఏంటికి మా అప్పకి ఏజ్ ఉండదంటే కూడా ఏ ఇద్దరికి రాదు ఇంట్లో ఒకరికి వస్తుంది అంటానండి. మరి ఇప్పుడు ఇద్దరికి వస్తున్నది కదా ఊళ్ళో ప్రతి ఒక్కరికి, మరి ఇంట్లో మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నది ఒక మాట, మరి వాళ్ళకు కూడా ఒకరికి చేయాలి. మరి చిన్న చిన్న మూడు వచ్చిన వాళ్ళకు నాకు 35 ఏళ్ళు ఒక నా పిల్లం చచ్చిపోయింది, నా పిల్లము అట్టి ఒక పిల్లాన్ని పెట్టి చచ్చిపోయింది. చచ్చిపోయినాక నేను కన్న జీతాలు చేసినా కన్న ఇది చేసినా అంత చేసినా నేను ఇసం కొట్టిన అంత చేసినా నా కథ ఏముండదంటే ఆయమ చచ్చిపోయినాక మళ్ళీ ఓ 3 ఏళ్ళకి అయినాక మా అక్కబిడ్డ నేను నడిపించింటిమి, మా అక్కని అక్కడ కోసుకో అక్కడ ఇచ్చింటిమి చేసుకోరే పిల్లలు అంటారంటే చేసుకుంటే ఆయమ ఒక కొడుకు పుట్టే ఆయమ 10 ఏళ్ళు ఉండి చేసుకున్నాక ఏమైందంటే పిల్లలు పుట్టినాక ఆయమకు ఒకటి గర్భసంచి ఇది అయ్యి అది చెప్పక మాకు కూలి అంటారు పోయి తెల్లబడవు ఎర్రబడవు క్యాసం కింద 5 నెలలు తిప్పులో పెడితే 1 లక్ష రూపాయలు పెడితే కానీ తక్కకపోయా బతకపోయా చచ్చిపోయా ఆయమకు 30-40 వేలు పెడితే అయితే మా కథ ఏముండదు. ఆయమకు కొడుకు ఆయమకు కొడుకు ఇప్పుడు 22 ఏళ్ళు పిల్లలు ఉన్నాడు. నా కథకి ఏముండదు, ఇద్దరు పిల్లలు వచ్చింది కదా, నాకు పింఛన్ పోతే ఒక పారి పోతే ఆధార్ కార్డులో నేను 23 వచ్చే దాని గట్ల 24 వచ్చే రాదు పోవాలని పువ్వులు తీసి పారేసి ఎల్లేసి వచ్చిన ఏడాదికి అప్లై చేసిన వాళ్ళకి 57 ఏళ్ళకు అప్లై చేసినాక వాళ్ళకు పింఛన్లు రావటే మళ్ళీ సంవత్సరమే. మరి ఇప్పుడు ఆ 2 ఏళ్ళ 4 ఏళ్ళ 56 ఏళ్ళు అయిపోయి 57 ఏళ్ళు నడుస్తున్నది. నాకు ఇప్పుడు పింఛన్ కావాలి, లేకపోతే నాకు శాతాగ్రహం మోకాళ్ళు నొప్పి వేస్తున్నాయి, పెయిన్ నొప్పి వేస్తున్నది, ఏజ్ అయిపోతున్నది, నీళ్ళకి వెళ్ళి మళ్ళాడతా సొమ్మరాని అది రాని నేను చచ్చిపోతా. పిల్లలైతే అడుగుతలేదు, నాకైతే ఘోరంగా ఉన్నది, భూమి ఉంటే కూడా ఏం చేస్తేనే వస్తుంది లేకపోతే రాదు. నేను ఇంత రైతుని అక్కడ తాండ్రంకి పోయి బండి మీద పోయి నేను పొద్దుగాల 8 గంటలకు పోయి మాపడికి 8-9 గంటలకు దయచేసి ఇప్పుడన్నా నాకు పింఛన్ చేస్తే చాలా ధన్యవాదాలు ఉంటాయి, 101 నమస్కారం అది చేస్తాను నేను.